హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను క్యాబేజీ పకోడీ చేస్తున్నాను. ఎలా చేస్తున్నానో మొత్తం వీడియో మొత్తం చూపిస్తాను. మీరైతే మన ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకోటి వీలైతే షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీస్ కానీ. నేనైతే ఒక సగం క్యాబేజీ అయితే తీసుకున్నాను, చూస్తూ కదా, ఇక సగం అయితే కట్ చేసుకున్నాను. దీన్ని ఎలా కట్ చేయాలి? సేమ్ ఏం లేదు ఫ్రెండ్స్, ఆనియన్ లాగానే సేమ్ పకోడీ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసే విధానం అనేది చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఇగో ఇట్లా ముక్కలు వేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి మనము సన్నగా. చూస్తురా ఫ్రెండ్స్, ఇక చూడండి, ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి సేమ్ మన ఆనియన్స్ లాగా. ఫ్రెండ్స్ దానికి కావాల్సిన కొన్ని మిరపకాయలు అయితే కట్ చేసుకుంటున్నాను. చూడండి, మనము మిరపకాయలు అనేది ఈ విధంగా రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇట్లా చూస్తూ కదా, ఎక్కువ ఎక్కువ కాకుండా మీడియం, ఈ విధంగా చిన్న చిన్న సైజులో ఇలా కట్ చేసుకోవాలి. మా అమ్మ అలా కూర్చుంది, పక్క కట్ చేయమంటే కట్ చేయకుండా మాకు పెట్టింది. కట్ చేసిన మిరపకాయలు ఇందులో వేసుకోవాలి అన్నీ. మళ్ళీ కరివేపాకు, మనకి తగినంత మీ ఇష్టం ఎన్ని వేసుకోవచ్చు, చూస్తు కదా. ఇప్పుడు కొన్ని ఇవి ధనియాలు అన్నమాట, ధనియాలు వేస్తే కొన్ని చూస్తురా, ధనియాలు వేస్తే బాగా టేస్ట్ వస్తుంది పకోడీ. ఇప్పుడు ఫ్రెండ్స్ తగినంత పసుపు, చూస్తు కదా. మళ్ళీ పసుపుకాయలు వేసాం కాబట్టి కొంచెం లైట్గా కారం అయితే వేసుకోవాలి. తగినంత ఉప్పు ఒక చెంచాడు వేస్తున్నాను. ఓమా కొద్దిగా, అల్లం పేస్ట్ తగినంత ఒక చెంచాడు. ఫ్రెండ్స్ బియ్యం పిండి ఒక కప్పు తీసుకుంటున్నాను. మరి దాంట్లో కొద్దిగా మనం చింగపిండి కూడా యాడ్ చేసుకోవాలి. ఒక సగం కప్పు అయితే చింగపిండి యాడ్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మొత్తం మనం ఇట్లా కలుపుకోవాలి లీ లేకుండా. కొద్దిగా ఫస్ట్ కలిపిన కొంచెం ఒక 2 నిమిషాల తర్వాత లీలు వేసుకోవాలి, ఎందుకంటే క్యాబేజ్లో వాటర్ అనేది వస్తుంది. బాగా ఈ విధంగా విసుకాలి. ఫ్రెండ్స్ ఇక చూడండి, నేనైతే ఈ విధంగా అయితే కలుపుకున్నాను. ఒక 5 మినిట్స్ తర్వాత నూనె లేస్తా, నూనె అయితే ఇప్పుడు గరం అవుతుంది. ఇప్పుడైతే మన ఛానల్కి మళ్ళీ ఒకసారి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్ పెట్టుకోండి. మీరైతే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీస్కి అందరికి షేర్ చేయండి. ఇది మాత్రం తింటే మాత్రం ఇంకా స్వర్గంలో పోయినట్టే ఇది. ఇప్పుడు వేసి చూపిస్తాం మీకు ఫ్రెండ్స్. ఇగో ఇలా వేసుకుంటున్నా క్యాబేజీ పకోడీ, చాలా బాగుంది తింటే టేస్ట్గా. నేను సింపుల్గా ఇది ఇంక పెద్ద పని ఏం లేదు, ఎంత బాగుంటుందో తింటుంది. అన్నీ చెప్పడానికి నాకు రాలేదు ఫ్రెండ్స్, మా అబ్బాయి చెప్పాడు. ఏం పర్లేదు,
ఇక చూడండి, ఇక మాకేమున్నావో తిరగది. మా అబ్బాయి ఏమో చెప్పు చెప్పు అంటాడు, నేనేమో చెప్పలేను. బాబు చెప్తాడు, మా బాబు బాగా చెప్తాడు. చెప్తాడు చెప్తాడు చూడండి ఫ్రెండ్స్, ఇగో ఇక ఈ విధంగా మనం తీసిన నూనెను తీసిన తర్వాత ఈ విధంగా చూడండి, సేమ్ మనకి ఏమంటే ఉల్లిగడ్డ పకోడీలాగా అయింది చూడండి. కర్రం కర్రం అంటే చూస్తారు కదా, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఆనియన్ కంటే క్యాబేజీ పకోడీ చాలా టేస్ట్ బాగుంటుంది. సింపుల్గా వేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఎక్కువ రిస్క్ ఏమి ఉండదు. మనకి ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది, బయట ఉండడం కన్నా ఇంట్లో చేసుకోండి హెల్దీ ఫుడ్. బయట ఏంటంటే ఆయిల్ ఇగో ఈ విధంగా ఉండదు, నల్లగా ఉంటుంది డాంబర్ రోడ్ లాగా ఆయిల్. చూడండి మనం ఇంట్లో చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా చాలా ఉంది చూపిస్తాం మీకు చివరిదాకా వీడియో. ఫ్రెండ్స్ చూడండి, మనకి క్యాబేజీ పకోడీ అయితే మొత్తం రెడీ అయిపోయింది, చూస్తారు కదా. చూడండి ఈ విధంగా సేమ్ మనం ఆనియన్ పకోడీలాగా ఈ విధంగా కాల్చుకోవాలి, చూస్తారు కదా. ఫ్రెండ్స్ బాగుంటుంది, పిల్లలకు నాస్కు ఇట్లా ఉస్కూల్కించి రాగానే వేస్తే బాగుంటుంది, తింటారు పిల్లలు. టేస్ట్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఇది. మేము కూడా ఫస్ట్ టైం ట్రై చేసాం, చాలా బాగుంది. కానీ నాకు అననీకి రాదు, మా బాబు అను అను అంటాడు. ఇంకా చూడండి ఇలా బాగుంది, నేనైతే తిని చూశాను, ఫస్ట్ టైం చేశాము.